ఇప్పుడు వీళ్ళ లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న నేమ్ అనేది మనం చేంజ్ చేయబోతున్నాం. కాబట్టి నేమ్ చేంజ్ చేయడానికంటే ముందు వీళ్ళ అకౌంట్లో నేమ్ ఏముంది అనేది మీరు క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత ప్రొఫైల్ ఫోటో అలాగే లాక్ పడిన డేట్ ఏంటిది అనేది మనం క్లియర్గా అబ్జర్వేషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే నేమ్ చేంజ్ అయిన తర్వాత ఈ నేమ్ పోయి మనం ఏదైతే చేంజ్ చేస్తామో ఆ నేమ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రొఫైల్ ఫోటో అలాగే కింద లాక్ పడిన డేట్ అనేది మనం క్లియర్గా గమనించుకుంటే అకౌంట్ నేమ్ చేంజ్ అయిందా లేదా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఫేస్బుక్ అకౌంట్లోన నేమ్ అనేది చేంజ్ చేయాలి. చేంజ్ చేయడానికంటే ముందు ఇక్కడ మనం అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుందనేది చూసినాం. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ, ఈ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి నేమ్ చేంజ్ అనే లింక్ మీద మనం క్లిక్ చేసినాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ ఉన్న ఫస్ట్ నేము అలాగే కింద మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ డబల్ డబల్ లెటర్స్ అనేది రావద్దు, ఒకటే పేరు రెండు సార్లు పైన కింద సేమ్ పేరు అనేది కూడా ఉండద్దు. దాని తర్వాత మనకి రీజన్ అడుగుతుంది, లీగల్ నేమ్ చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఫైల్, ఖచ్చితంగా ఇప్పుడు పైన మీరు ఎంటర్ చేసిన నేమ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది మీది ఆధార్ కార్డా పాన్ కార్డా చూసి ఆ కార్డ్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. కింద మీ ఫోన్లో వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ కానీ లేదంటే అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ వర్కింగ్లో ఉందంటే అదైనా సరే ఇవ్వచ్చు. మొత్తానికైతే వర్కింగ్లో ఈమెయిల్ అయితే ఉండాలి, ఎందుకంటే దానికి సంబంధించి మనకి మెయిల్ అనేది వస్తుంది కాబట్టి. సో పైనవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత కింద సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాక ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే రిఫ్రెష్ అని మనం అనాలి. కొంతమందికి ఇలానే వస్తుంది, కొంతమందికి ఏమో నార్మల్గా ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అనేసి వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా స్పాట్లో చేంజ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు రిఫ్రెష్ అనాలి. దాని తర్వాత ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్ అనేది మనల్ని మనకు అకౌంట్ లాక్ పడిందే వస్తుంది. ఇలా వచ్చింది అన్నప్పుడు మనం కొద్దిసేపు రిఫ్రెష్ అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిసేపటి వరకు రిఫ్రెష్ అన్నా కూడా మనకి ఇక్కడ నేమ్ చేంజ్ కాలేదు అని అంటే అకౌంట్ నార్మల్గా లాగౌట్ అయినా లేదంటే అలా అయినా ఉండి మనకి మెయిల్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే మనకి నేమ్ చేంజ్ అయింది అంటే మనకు మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్ దగ్గరికి వెళ్ళి మనం చేంజ్ అయిందా లేదా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు రిఫ్రెష్ అనగానే నాకు నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇందాక నేమ్ చేంజ్ చేసినప్పుడు అక్కడ ఏం రాసినాము అనేది మీరు క్లియర్గా చూసుకుని ఉంటారు. సేమ్ ఇప్పుడు అదే నేము ఫేస్బుక్ అకౌంట్కి మారిపోయింది. ఒకవేళ మీకు ఇలా రిఫ్రెష్ అంటే రాలేదు అని అంటే మీరేం చేయాలి అని అంటే మెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ మెయిల్ కూడా రాలేదు అంటే 24 అవర్స్ తర్వాత మీరు అకౌంట్ అనేది లాగిన్ చేయాలి. అలా చేస్తే కూడా నేమ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. కాబట్టి మెయిల్ రాకపోతున్నా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఫేస్బుక్ అకౌంట్ నేమ్ ఎంతసేపటికి అయింది అనేది కూడా ఇప్పుడు పైన మీరు డేట్ అండ్ టైం అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. చూడండి, మనకి చాలా సింపుల్గా లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్కి నేమ్ అనేది మనం సక్సెస్ఫుల్గా చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ నేమ్ చేంజ్ తర్వాత మనం ఫేస్బుక్ అకౌంట్ని అన్లాక్ చేసుకోవడం చాలా ఈజీ. ఏముంది, కింద గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ హౌ టు అన్లాక్ యువర్ అకౌంట్ అని ఉంటుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మన ఐడి అనేది సబ్మిట్ చేసి అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోవాలి.